छोड़ दिया मैं, ओ जानू मेरे प्राण ने छोड़ दिया मैं। खाना पीना नेरे बावा कड़पुके, निद्रा किद्रा आती नेरे कलके, जिंदगी हलाल इंदी रो। అంటే మనం సెమీ ఫైనల్స్ కి దగ్గరగా ఉన్నాం, ఇంకెంత కొట్టుకుంటారో చూద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ రవి అండ్ లాస్య. ఏ నచ్చవే నై సంపోరి, నువ్వే నా రాజకుమారి. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కానీ ఫస్ట్ రౌండ్ లో 1 lakh పెట్టచ్చు. నాకు మామూలు కాన్ఫిడెన్స్ లేదు, 4 అంటున్నా. లాస్యా నువ్వు 4 lakhs గెలిస్తే 1 lakh డిఫరెన్స్ ఉంటుంది, లేకపోతే 8 lakhs డిఫరెన్స్ కి పడిపోతావు నువ్వు ఇవ్వాల్సి వస్తే. రవి నీ కంటెస్టెంట్ ఎవరుపా? లేఖనా. తరుణ్ మాస్టర్ నవ్వినందుకు నేను 4 lakhs కి ఓకే చేస్తున్నాను. అది సూపర్. సో ఫస్ట్ రౌండ్ ఇస్ అ 4 lakh రూపీ ఛాలెంజ్. ఫస్ట్ ఎవరు వచ్చేస్తున్నారు? పృథ్వీ ఫస్ట్ పర్ఫార్మ్ చేస్తున్నాడు. నాన్నకు ప్రేమతో అంటూ ప్రేమగా పర్ఫార్మ్ చేయబోతున్నాడు. సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ పృథ్వీ ఫ్రమ్ లాస్ట్ యియర్ స్టీర్. ఆయుష్, నీ రియల్ లైఫ్ హీరో ఎవరు? నా రియల్ లైఫ్ హీరో అబ్దుల్ కలాం. ఆదిత్య, మరి నీకు? నా రియల్ లైఫ్ హీరో సచిన్ టెండూల్కర్. పృథ్వీ, మరి నీ రియల్ లైఫ్ హీరో ఎవరు? Oh,
రే పృథ్వీ, నిన్నేరా అడిగేది, ఏం ఆలోచిస్తున్నావు? నాకు నా రియల్ లైఫ్ హీరో అంటే మా నాన్న. కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్ష. అడ్డు నన్నాపినా, నీ వెంట నేను నాన్నని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. చేసినా తప్పటడుగులే వేసినా, ఓ చిన్ని చిరునవ్వుతో నే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. పృథ్వీ, మీ నాన్న గురించి ఇంత చెప్తున్నావంటే మీ నాన్నగారిని ఒకసారి చూడాలనుందిరా. మా నాన్నని చూస్తారా? లేరు. నీ నాన్న లేకున్నా ఎలా హ్యాపీగా ఉన్నారా? నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్. నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకు ఇప్పటి వరకు తెలీదు. బాధని ఎమోషన్ ని ఎప్పటికీ నాన్ననే దాచుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఏడిస్తే కన్నీళ్ల రూపంలో మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోతారని భయం. మా నాన్న ఇప్పుడు నాతోనే ఉండాలి అంటే ఈ బాధ ఎప్పటికీ నాలోనే ఉండాలి. నాన్నకు ప్రేమతో మీ పృథ్వీ. Jaga please.
Sada, how do you like Prithvi's performance? Nizanga, there is no other word to describe. Slow paced song undi. Ante peddaga ahao song ledu. Slow ga, melodious ga undi. Danike meeru enta baga utilize chesi. Atana movements chestunnaru. Chala ante floor movements avanni unnai. Kani aa song ki aa feel ki tagganattu anpichinayi naaku. Out of the place emi anpichala jagga. Prithvi nanagare kada? Rammanandi. కష్టం ఎదురొచ్చిన కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం It was so beautiful. It was so heart-touching. And meeru oka feel-good act ana present chesaru gaani. Dantlo kuda emotions, you know, telikunda vachinayi. So it was beautiful. Dan mundu chesindi ani floor movements anni kuda naaku chaala baa nachinayi. This is what it is, Jagga. So well done, guys. Boys ekkada unnaru? Veyya veyya, vey vey. ఈ సాంగ్ ఎంతవరకు కావాలో దాంట్లో కొత్తగా చాలా బాగా చేసావు జగ్గా. థ్యాంక్ యూ మిస్టర్. పెట్టిన కరెక్ట్ గా సాంగ్ క్యాప్ట్ అయింది. మనోడు ఒకటి ఇలా బెండి నాన్నకు ప్రేమతో అని ఇలా వచ్చి లెగ్గుతో ఒకటి చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి చేవా. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నలుగురు పిల్లలు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకోటి లైన్ లో ఉండి మనోడి ఉన్నప్పుడు అందరూ స్లో మోషన్ లో తెలుసా. బా ఇంపాక్ట్ అనిపించింది. ఫస్ట్ రాగానే వాళ్ళ నాన్నగారితో చేశారు, మళ్ళీ తర్వాత తను రీకలెక్ట్ చేసుకుంటున్నాడు చూసారా. అక్కడ ఏంటంటే ఫేస్ మీద మొత్తం కలర్స్ ఉన్నాయి, ఎక్స్ప్రెషన్ క్లియర్ గా తెలియట్లా, అయినా చాలా అందంగా చేశాడు. అది లేకుండా ఉంటే కనుక ఇంకా అదిరిపోయింది. కొంతమంది చేసిన సాంగ్ లో ఫీల్ వదులుతారు, అడెక్కడ వదలట్లా. సాంగ్ ఎంతవరకు కావాలో తను 100% ఫుల్ఫిల్ చేశాడు. థ్యాంక్ యూ మాస్టర్. మన ఒక్కొక్క మాస్టర్స్ నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. అంటే ఆ ఫొటోస్ చూస్తే నాకు మా నాన్నతో ఫోటో ఉంటే బాగుంటది అనిపించింది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డాన్స్ మాస్టర్ గా మనం సాంగ్ ఎలా ఉందో అలా ఈక్వల్ గా కంపోజ్ చేయాలి. ఆ సాంగ్ కి కింద చేయకూడదు, కానీ నువ్వు ఆ సాంగ్ కి పైకి పోయి కంపోజ్ చేసావు. హైలైట్ ఏం తెలుసా, లాసి అడుగుతుంది, ఏంటి పృథ్వీ నువ్వు వచ్చి మీ ఫాదర్ గురించి చెప్తున్నావే, మీ ఫాదర్ ఎలా ఉంటారు అని. తర్వాత జగ్గా నువ్వు కంపోజ్ చేసావు చూడు, సద్మా పిక్చర్ లో కమలాసన్ లాస్ట్ ట్రైన్ లో శ్రీదేవితో అలా ఆ సీన్ ఉంది కదా, ఆ సీన్ లాగానే చేశాడు పృథ్వీ. పృథ్వీ ఫ్యాంటాస్టిక్ యాక్టింగ్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. చిన్నప్పటి నుంచి నాకు అమ్మా నాన్న ఏం తక్కువ చేయలేదు. దే గేవ్ మీ ది బెస్ట్ లైఫ్ స్టైల్. కానీ నాన్నని బాగా తిట్టుకునేది. ఎందుకు తిట్టుకునేది అంటే హీ నెవర్ యూస్ టు స్పెండ్ టైం. కానీ ఇప్పుడు ఐ డోంట్ స్పెండ్ టైం విత్ మై ఫ్యామిలీ. అంటే ఇన్నేళ్ళు మా నాన్న నాకు మా చెల్లెకి ఈ లైఫ్ స్టైల్ అంటే బెస్ట్ లైఫ్ స్టైల్ చేయడానికి ప్రతి క్షణం కష్టపడుతూనే ఉన్నాడు. అది ఇప్పుడు నాకు అర్థమైంది. ఒక తల్లి 9 మంత్స్ కడుపులో మోస్తుంది అంటారు, కానీ ఒక నాన్న 90 to 100 ఇయర్స్ మైండ్ లో కొడుకుని కూతుర్ని మోస్తూనే 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 ఉండి బెస్ట్ లైఫ్ స్టైల్ ఇస్తాడు. డాడీ ఐఎమ్ రియలీ సారీ, నేను ఎన్నిసార్లు తిట్టుకున్నో డైరెక్ట్ కూడా చెప్పాను, దే వెర్ డేస్ ఐ డెంట్ టాక్ టు యూ, బట్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ సో సారీ నాన్న, ఐ స్టిల్ లవ్ యూ, ఐ లవ్ యూ. అండ్ ఎస్, పృథ్వీ చెప్పినాక నేర్చుకున్నా, నా రియల్ లైఫ్ హీరో కూడా నువ్వే. థ్యాంక్ యూ జగ్గా, థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ అంకుల్. సార్ అందరు ఫోటోస్ ఎంత క్యూట్ గా అంటే భూషణ్ మాత్రం, భూషణ్ డాడీ భూషణ్ పేరు తీస్తున్నారు అంట. ఇదంతా వాళ్ళు ఫోటో దీనికోసం తీసింది, అది ప్రేమ. ఈ ఫోటో చూస్తే ఏమనిపిస్తుంది? ఆడు పైన కింద తెల్ల పెయింట్ వేసిండు మళ్ళా. ప్లీజ్ వెల్కమ్ లేట్ నా ఫ్రమ్ రవి స్టీమ్. Say, 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 say.
సూపర్ సో తరుణ్ మాస్టర్ హౌ డు యూ లైక్ లేఖనాస్ పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ బ్యూటిఫుల్ ద బెస్ట్ ఏంటంటే బాయ్స్ అందరూ పండుకొని ఆ మొత్తం ఇదే ఎత్తారు లెగ్ తో దట్ వాజ్ హైలైట్ బాయ్స్ యు ఆర్ ఫ్యాంటాస్టిక్ లేఖన పైనుంచి అలా అలా గ్లైడ్ అయి గ్లైడ్ అయి గ్లైడ్ అయి కిందకు వచ్చావచ్చు దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ లేఖన థాంక్స్ మాస్టర్ ఆ స్నేక్ యాటిట్యూడ్ నువ్వు పెట్టుకున్నావు చూడు బిగినింగ్ నుంచి దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ అందరు బాయ్స్ ఆ ఈగిల్ తో ఒక ఫైట్ ఫ్యాంటాస్టిక్ రవి బ్యూటిఫుల్ రవి బాగా కంపోజ్ చేశావు మీరు అది ఎలా ఎత్తారు కాల్తో కెన్ యూ డూ మీ వన్స్ ఈ ఒక్క బిట్ చాలు రవి Very good boys. Keep it up. God bless you. Thank you so much. And Sada, how did you like Lekhna's performance? Chala nachindi. చూస్తున్నాను చూస్తున్నాను బాగుంది 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 అనేసరికి మీరు అది పిరమిడ్ తయారు చేసి అంటే ఏం సపోర్ట్ లేదు వాళ్ళ ఒక్క మీద ఒకరు ఉన్నారు కూర్చొని చాలా బాగా చేశారు బాయ్స్ లేఖన హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్ అంటే మామూలుగా వెళ్ళి కూర్చోడం దిగడం అలా కాకుండా ఎంత కాంప్లికేటెడ్ ఉంది అవన్నీ చేసేది లేఖన బ్యాక్ ఫ్లిప్ చేసి కూడా వచ్చేసింది కింద చాలా వరకు ఐ థింక్ దాట్ పోర్షన్ వాజ్ ది బెస్ట్ ఆఫ్ యువర్ యాక్ట్ విత్ ద ప్రాపర్టీ మేకప్ ఆల్సో ఎవరు విజేందర్ చాలా బాగుందండి అంటే చూసినప్పుడు నిజంగా పాములాగా ఉంది నాకు ఒక్కసారి లేఖనాన్ని దగ్గర నుంచి చూడాలని ఉంది శేఖర్ మాస్టర్ ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎంత నచ్చింది ఎక్స్ట్రాడినరీ చిన్న పాం పిల్ల పొట్టలోంచి బయటకు వచ్చి ఎలా కొట్టుకుంటుంది డిగ్రీ డిగ్రీని వచ్చి బిగినింగ్ ఓపెనింగ్ బలే చేసింది టకటకటకటకటకని వచ్చి అలా పైకి ఎక్కినప్పుడు ఎండ్లో పాక్కుంటే కిందకు వచ్చి మళ్ళీ అలాగే పైకి వెళ్ళింది అమేజింగ్ బాగా నచ్చింది ఏంటంటే అందరూ ఆ పిరమిడ్ లాగా అదే పుట్లాగా చేసి దాని మీద లెగ్తో చేశారు చూసారా ఫుల్ షైన్ చేస్తావు రే లేఖనాన్ని చాలా ప్రొఫెషనల్ గా చేస్తుంది చాలా బాగా చేస్తుంది కాస్ట్యూమ్స్ మేకప్ కూడా అంటే ఇంకా ఎన్హాన్స్ అయింది బాగా తెలిసింది చాలా బాగా చేశారండి మేకప్ కాస్ట్యూమ్స్ లేఖన యు ఆర్ సూపర్ థాంక్స్ మాస్టర్ సూపర్ థాంక్యూ సో మచ్ జడ్జెస్ థాంక్యూ బాయ్స్ థాంక్యూ పల్కి సూపర్ సో ఫస్ట్ ఆల్ లో రెండు పర్ఫార్మెన్సెస్ చూసేసాం 4 lakh రూపీ ఛాలెంజ్ చూసేద్దాం ఎవరికి వెళ్తుందో రవి ప్లీజ్ కమ్ అండ్ లాస్ట్ యా ప్లీజ్ గెట్ పృథ్వీ Lekhna. సాంగ్ కి ఎంతవరకు కావాలో అంతవరకు చేశారు లేఖన చాలా బాగా చేసింది పృథ్వీ చాలా బాగా చేశాడు చిన్నది ఇది అంతే సారీ పృథ్వీ మై వర్డ్ గోస్ టు లేఖన నాకు రెండు నచ్చినాయి టూ డిఫరెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ జానరాస్ సో కంపారిజన్ కి డిఫికల్ట్ అవుతుంది బట్ ఇక్కడ డిఫికల్టీ లెవెల్ అయినా సరే చాలా సీమ్లెస్ గా ఎఫర్ట్లెస్ గా ఫ్లాలెస్ గా చేశారు సో ఐ ఆల్సో ఓట్ ఫర్ లేఖన
ఇప్పుడు కక్ష తీర్చుకునే టైం వచ్చింది, నేను ఒక సేడిస్ట్ లాగా మారిపోతున్నాను. ఎప్పుడు సాడిస్ఫై మారాల్సిన అవసరం, అది నీకు తెలుసు, వీళ్ళకి తెలియదు కదా. దా ముంగట్రా, బట్ట తీసుకురండి, కళ్ళు కట్టేయండి. చెప్పు ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ ఓకే అయిపోయింది, ఏం చేయాలి నేను? నీ పిల్లలు నా పిల్లలు లైన్ గా ర్యాండమ్ గా వచ్చి నీ చెయ్యి ముట్టుకుంటారు. ఎవరు ముట్టుకున్నారో వారి పేరు చెప్పాలి. కరెక్ట్ పేరు చెప్పిన అనుకో నేను దెబ్బలు తింటా. నా పిల్లల గురించి నాకు తెలుస్తుంది, ఒకే సోఫాలో కూర్చుంటాం కాబట్టి. మీ పిల్లల గురించి నాకెలా తెలుస్తుంది? తర్వాత కూర్చో నా సోఫాలో వచ్చి. ఎగ్జాక్ట్ 2 సెకండ్స్ టైమే, ఫస్ట్ ఎవరైనా నొక్కరు. ఈ చెయ్యి ఎవరిది కరెక్ట్ చెప్తే బాగుంటది, లేకపోతే అందరు కలిసి నేను కొడతారు. చెయ్యి చిన్నగా ఉంది కాబట్టి పృథ్వీ అనుకుంటున్నా. ఇప్పుడు నేను పంపిస్తున్నా. 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఈ చెయ్యి ఎవరిది? పెద్ద పిల్లల్ది, చిన్న పిల్లలు కాదు వాళ్ళు. నువ్వు నెక్స్ట్. 1, 2 పిసుకు. ఇంకొంచెం టచ్ చేసి వద్దు, అవసరం లేదు, గలీజ్ గా పిసుకుతున్నావు. టచ్ ఫీల్. రెడీ, ఎవరిది? ప్రాచి. వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. ఇప్పుడు నీ టీం రరీ. చెయ్యి ఎక్కడ? 1, 2 రవి టీం, రవి టీం, రవి టీం. కరెక్ట్ పేరు చెప్పు. మళ్ళీ తప్పే. ఎవరబ్బా? లాసా కంటెస్టెంట్స్ అయితే నీకు తెలిసింది లాసా. అదే నాకు తెలియదు బేసిక్ గా ఎవరు అనేది నాకు. గేమ్ క్యాన్సిల్ అని కొట్టండి రా, కొట్టండి. ప్రాచి ఫస్ట్ పర్ఫార్మ్ చేస్తుంది, అది కూడా ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీద డ్యూట్ పర్ఫార్మెన్స్. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ. సూపర్, సో ప్లీజ్ వెల్కమ్ ప్రాచి ఫ్రమ్ లాస్ యాస్ టీమ్. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసును ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రణయమా, హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ, నన్నే మరిచనే ఇది బాధో ఏదో, కునుకేమో దరికి రాదు ఉనుకేమో వదిలిపోదు, ఏ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు. మబ్బుల దర్శన మనసును ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రణయమా, హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ, నన్నే మరిచినే ఇది బాధో.
ఇది మరి ప్రణయమా ప్రణయమా హృదయం నిండుగా నా ఈ సందర్శన నన్నే మరిచినే ఇది బాధో ఏదో కొనుకేమో దరికి రాదు ఉనుకేమో వదిలిపోదు ఏవింత పరుగు నాదో నా ప్రయాణం మాత్రం పూర్తవదు నా చెందు నువ్వు ఉంటే కాలంకి విలువలేదు నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించను ఈ నిమిషం వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసును ముసిరనే ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం నిండుగా నా ఈ సందర్శన నన్నే మరిచినే ఇది బాధో ఏదో సాంగ్ ఏం అడుగుతుందో అదైతే నాకు కనిపించలే ఆ సాంగ్ లో. మనం ఏదో పక్కన సపోర్ట్ చేయాలి, అమ్మాయిని ఎత్తాలి, అది ఇది అది కనపడుతుంది, కానీ ఒక హీరోయిజం అది కనపడలేదు. మనోజ్ ఫస్ట్ బిగినింగ్ మాత్రం కొన్ని అంతకుముందు నువ్వు చేసావు కదా, అలాగే అనిపించింది. అమ్మాయి కూర్చోబెట్టి ఇలా వచ్చి తిరిగి వచ్చిన చూడు. అది మాది ఎక్స్ట్రాడినరీ ఉంది, నేతన్ తోరి చూడాలి, చాలా బాగా నచ్చింది. కానీ సాంగ్ లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు నువ్వు చూసుకో మనోజ్. సదా యోకమే అ మ్యాన్ ఇస్ అ మ్యాన్ వెన్ హీ ట్రీట్స్ అ ఉమెన్ విత్ రెస్పెక్ట్ లవ్ అండ్ కేర్. అంటే మ్యాన్లీనెస్ అంటే అది రఫ్ హ్యాండ్లింగ్ చేయడం, దాంట్లో తెలీదు. ఎంత మీరు గ్రేస్ఫుల్ గా ఎంత ప్రేమతో కేర్ తో హ్యాండిల్ చేస్తారో అప్పుడే మీ మ్యాన్లీనెస్ తెలుస్తుంది. సో దాట్ ఈస్ వాట్ చాలా వరకు దీంట్లో నాకు మిస్ అయింది. అంటే మీ కాన్సన్ట్రేషన్ ఓకే ఇప్పుడు ఇది చేయాలి అప్పుడు అది చేయాలి, దాంట్లో మీరు ఆల్వేస్ లైక్ రెడీ టు పుల్ హర్ డూ సంథింగ్. సో అది ఎక్కువ అనిపించింది దీంట్లో. ఇదే ప్యాటర్న్ మీ ఇద్దరిది మేము చూసాం ఆల్రెడీ, 2-3 సార్లు అయింది. ఓకే చలో, ఆల్ ది బెస్ట్. తల్మాసా మీ కమెంట్. నీ కంపోజిషన్ బాగుండేది, కానీ ఇటువంటి కంపోజిషన్ లో కొంచెం అందం ఉండాలి, ఎక్కువ రఫ్ అండ్ టఫ్ గా ఉండకూడదు. ఇటువంటి సాంగ్ వచ్చి జస్ట్ అలాగ క్లౌడ్స్ లాగా ఉండాలి. ఒక్కొక్క సాంగ్ కి ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క గ్రేస్ ఉంది. ఇలాంటి సాంగ్ లు వచ్చి కొంచెం రఫ్ అండ్ టఫ్ గా ఫోకిష్ లాగా చేస్తే బాగుంటుందా? బాగుంటుంది కదా. సో దిస్ సాంగ్ డిమాండ్స్ గ్రేస్. Next time, no mistakes like this, okay? Take care. Prachi, good. Keep it up. Thank you, judges. Thank you, Manoj. Let's welcome Sanvi from Ravi's team. Say, 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 say. Oh, Basanti, oh, yeah. Oh, Basanti, oh, yeah. Oh, 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 చుల్బులి నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి. ఓ నా చుల్బులి నా చుల్బులి అందాల దాడి చేసి నావే ఆడపులి. హో చాలి చుల్బులి చుల్బులి.
ఏ చుల్బులి నా చుల్బులి నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి. శేఖర్ మాస్టర్, హౌ డు యు లైక్ సాన్విస్ పర్ఫార్మెన్స్? బాయ్స్ శాను నిజంగా అమ్మాయి కన్నా అబ్బాయి లాగే బాగా చేసింది. చాలా బాగా హైలైట్ అయ్యింది దీంట్లో కాస్ట్యూమ్స్ మేకప్ చాలా బాగుంది. కానీ క్యాట్ అంటే మాకు ఇంకా కావాలి. క్యాట్ మాకు చూపించాడు చాలా, ఇది చాలదు. సాన్వి కొంచెం టామ్ బాయిష్ ఉంది. ఆ అమ్మాయికి మామూలుగా నడిచినప్పుడు కూడా అబ్బాయిలాగే నడుస్తుంది కాబట్టి ఇలాంటి అబ్బాయి గెటప్ లో షీ పుల్స్ ఇట్ ఆఫ్ రియలీ వెల్. గెటప్స్ బాగున్నాయి. ఎవరు శశి ఏనా? అంటే శశి మాస్టర్ ఎప్పటి నుంచి మీ డిజైనింగ్ స్టార్ట్ చేశారు? సాన్వి ఆ కాల్ కి వేస్తుంది కదా శశి, ఎందుకంటే కృతికి మీరు అది వేసిన వాళ్ళు. ఫుట్ వర్క్ అన్ని చేసినప్పుడు అది చాలా బాగా కనిపిస్తాయి. నైస్, ఇట్ వాస్ గుడ్. Cat, this is not what your standards are. Come back with a bang next time. Thank you. And Tarun Master? Costume, makeup, extraordinary ga undi. Egyptians anta inta heavy ga cheyaru. Egyptian style e vera. Costume tagganattu aa groove match aitene enhance avuthe. Koncho misfire ayavu. Aa song ki tagganattu movements choreograph chesavu. But it was not gelling. Aa costume ki no idi gel avaledu. Ante, vera em ledu. But no problem. Cat, I know you can do better. But this was nice. Take care. Thank you so much, judges. Thank you, boys. Thank you. Super. So, second round lo rendu performances choose chesam. It's time for the votes. Ravi, please come in. Last year, please get Prachi. Ravi, meeru first round kaithe chaala confident ga 5 lakhs an pettesaru. Second round ki chaala safe aadaru. Alage comments kuda alage vachayi. So, I think mee strategy work out avutundi. But ee 3 lakh rupees evariki velthundo chusedam. Shekhar Master, your vote goes to Sanvi or Prachi? రెండిట్లో బెటర్ నాకు నచ్చిందంటే శాన్వి. నాకైతే ప్రాచీది కొంచెం బెటర్ అనిపించింది దీనికంటే. సో మై ఓట్ గోస్ టు ప్రాచి. తమిళ మాస్టర్, మీ ఓట్ ఎవరికి, శాన్వి ఆర్ ప్రాచి? మై ఓట్ గోస్ టు శాన్వి. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. సూపర్ సార్, సెకండ్ రౌండ్ అయిపోయాక రావి మీ కిరిలో ఉంది 50 lakhs and 85,000 rupees. అండ్ లాస్ట్ యా మీ కిరిలో ఉంది 33 lakhs and 5,000 rupees. ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ ఓడిపోయావు, థర్డ్ రౌండ్ ఓడిపోతే రవి నీ టీమ్ నుంచి ఒక కంటెస్టెంట్ ని తీసేసుకుంటాడు. నువ్వు ఆ కంటెస్టెంట్ ని మళ్ళీ నీ టీమ్ లోకి తెచ్చుకోలేవు. అండ్ ఇట్ ఇస్ ఓన్లీ అ వన్ టైం ఛాన్స్. ఎవరు పంపిస్తున్నావు లాస్యా నీ టీమ్ లో చూసుకోమి? నన్ను ఇప్పుడు సేవ్ చేసేది నా టీమ్ నుంచి జియా అనుకుంటున్నాను. రవి టీమ్ నుంచి వచ్చేస్తున్నాడు ద స్ట్రాంగెస్ట్ కాంపిటీటర్ సద్విన్. చేతులకి పెయింట్ వేసింది, పర్ఫార్మెన్స్ బాగుంటది. కానీ ఇక్కడ సద్విన్ మేము 7 కి ఓకే. 8 లక్షస్ 9 లక్షస్ ఓకేనా? మా జియా చెప్తుంది జియా 10 లక్షస్. ఆ 10 10 లక్షస్ ఫైనల్. ఫస్ట్ ఎవరు పంపిస్తున్నారు, లాస్యా ఆర్ రవి? రవి, ఆ డబ్బులు వచ్చాయి, పెద్ద దూకుడు మీద ఉన్నాడు కదా, దూకుడికి కంచి వేయడానికి నా టీం నుంచి జియా వస్తుంది. సో జియా వచ్చేస్తుంది ఫ్రమ్ లాస్యా టీమ్, ప్లీజ్ వెల్కమ్ అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. సడేలేని అలసడేదో, ఎలా మదికి వినిపించిందో, స్వరం లేని ఏ రాగంతో, చిలిమికెలా స్వాగతమందో, ఇలాంటివే తెలియక
పర్ఫార్మెన్స్. ఎట్నుంచి వస్తాయి ఇలాంటి ఐడియాస్ మీకు? సూపర్బ్స్ అయితే. థాంక్యూ మేడం. ఫస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా, ఒక యాక్ట్ స్టార్ట్ చేసే ముందు అది అవన్నీ చూసి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అది కరెక్ట్ గా పూర్తి అయినాయి. సాంగ్ కి ఎలా ఎక్స్ప్రెషన్స్ కావాలి డెఫినెట్లీ సైతేజ్ మాస్టర్ చెప్తారు, గానీ అది అంతగా ఫాలో చేయాలి ఈ ఏజ్ లో అంటే ఐ ఆల్వేస్ థింక్ ఇట్స్ కమెండబుల్. చూడండి ఇప్పుడు ఎలా నుంచిందంటే నేను నాకు తెలీదు నేను ఏం చేశాను. ఎలా చేసావు? చాలా బాగా చేశాను. మన జియాని చూడాలా, ఆ పార్ట్నర్ని చూడాలా, లేదంటే మ్యూజిషియన్స్ ని చూడాలా? బట్ ఇట్ వాస్ యాజ్ ఫార్ అస్ జియా అండ్ పార్ట్నర్ పర్ఫార్మ్ చేశారు, కొన్ని మూమెంట్స్ వచ్చి చాలా ఫెంటాస్టిక్ గా ఉండేది. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ షేక్ మాస్టర్, హౌ డిడ్ లైక్ జియాస్ పర్ఫార్మెన్స్? జియా కెన్ డు ఎనీథింగ్. ఇది చెయ్యలేదు అనేది లేదు, సైతేజ్ అన్ని చేపించావు తనతో. సార్ థ్యాంక్ యూ సార్. అదే మనం అంటాం క్రియేటివిటీ, క్రియేటివిటీ అంటే ఇదే, ఇదే క్రియేటివిటీ అంటే. థ్యాంక్ యూ. మూమెంట్స్ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్, అది ఫ్లూట్ వచ్చినప్పుడు ఫ్లూట్, గిటార్ వచ్చినప్పుడు గిటార్, తబలా వచ్చినప్పుడు తబలా, అంటే కాన్సెప్ట్ నచ్చింది బాగా. థ్యాంక్ యూ సార్. ఈల్డ్ కూడా కింద కీబోర్డ్స్ చాలా బాగా చేశారు అమ్మా. గుడ్ షో. థ్యాంక్ యూ సార్. ఏ మర్చిపోయా పాపా, గిటార వాయించి వాయించాడు పాపం చేతిలో అయిపోయినాయి. ఏం పేరు అతని పేరు? సైకిల్ జాక్సన్. సైకిల్ జాక్సన్ ఒకసారి రా బయటికి. అరే నేను ఫిక్స్, డీజే 3 ఉంటే నా ఫస్ట్ కొరియోగ్రాఫర్ భూషణ్. నీ నాన్ అప్గ్రేడెడ్ వర్జన్ లో ఉన్నాడు భూషణ్ కూడా సేమ్. ఒకసారి ఇద్దరు కలిసి చేస్తే చూడాలి ఒకసారి. దేవుడు మనకి రెండు కాళ్ళు రెండు చేతులు ఇచ్చి నార్మల్ గా పుట్టించాడు. మనకి డాన్స్ ఇష్టం, అద్భుతంగా డాన్స్ చేస్తున్నాం. అదే దేవుడు మనకి అబ్నార్మల్ గా పుట్టించి రెండు కాళ్ళు రెండు చేతుల బదులు వేరే అవయవాలు ఇచ్చి డిఫరెంట్ గా పుట్టిస్తే ఎలా డాన్స్ చేస్తాం?
నేను చూద్దాం కలర్ఫుల్ చీకటి దాతి. కొరియోగ్రఫీ అండ్ బాయ్స్ అండ్ సద్విన్ కి బాయ్స్ కెన్ యు ప్లీజ్ హావ్ యు ఆన్ స్టేజ్. కొరియోగ్రఫీ బాయ్స్ అండ్ సద్విన్ ఎలా చేశారంటే ఫెంటాస్టిక్ గా చేశారు. అసలు ఇటువంటి పర్ఫార్మెన్స్ నేను చూడలేదు నా లైఫ్ లో. బ్యూటిఫుల్, వెల్ కన్సీవ్డ్, వెల్ కొరియోగ్రాఫ్డ్, సూపర్ బాయ్స్. దుమ్ము దులిపి దంచి కొట్టేశావు. నిజంగా భూషణ్ ఎంత అల్లరిగా, యునో వి సీ లైక్ అ వెరీ లైటర్ సైడ్ ఆఫ్ హిమ్ వెన్ హిస్ ఆన్ సెట్స్ అండ్ ఆల్. కానీ సీరియస్లీ భూషణ్, యు ఆర్ సో క్రియేటివ్. మీకు ఇంత టాలెంట్ ఉందని నేను నమ్మలేకపోతున్నాను భూషణ్. థ్యాంక్ యూ. ప్రతిసారి మీరు వచ్చినప్పుడు అదే అనిపిస్తుంది నాకు, నిజంగానా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, దిస్ గై సో జోవియల్, యునో డస్ మస్తీ, నాట్ సీరియస్ అబౌట్ ఎనీథింగ్, అట్లీస్ట్ ఇట్ లుక్స్ లైక్ దాట్. అంటే స్టేజ్ మీద వచ్చినప్పుడు లేదంటే మీ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ఏ మాత్రం తక్కువ ఉండదు భూషణ్. ఇట్ ఓన్లీ గ్రోస్, ద గ్రాఫ్ ఇస్ ఓన్లీ గ్రోయింగ్ రైట్ ఫ్రమ్, అంటే వర్షన్ ఎప్పటి నుంచి చూస్తున్నావు. సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. సద్విన్ లాంటి కంటెస్టెంట్ లేదంటే ఇటువంటి యాక్ట్ మీరు ఆలోచించడం కుదరదు. అలాగే
న్యాయం చేయడం కూడా కుదరదు. హీ హాజ్ డన్ ఇట్ సో వెల్. అలాగే మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను, ఈజీగా చేసేస్తాడు, అందుకే చూసిన వాళ్ళకి కూడా ఎంతో ఈజీగా ఉంది, కానీ తెలుసు ఎంత కష్టం అయి ఉంటుంది. ఎనీవే, కమింగ్ స్ట్రెట్ టు ద పాయింట్, యాక్చువల్గా రవి అన్నాడు కదా, అంటే దేవుడు మనకి కాళ్ళు చేతులు ఇచ్చాడు, లేకుండా ఇలా పుట్టిస్తే ఎలా అని ఏం చేస్తాడ్రా కాళ్ళు చేతులు లేకుండా అనుకున్నా. భూషణ్ ఇలా కూడా చేయొచ్చు అని చూపించాడు. శుభభూషణ్, నాకు తెలిసి డి స్టేజ్ మీద డి జూనియర్స్ సద్దీనికి మించి చేయగలడమని ఇంతవరకు చూడలేదు. సూపర్. సో ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ ఓడిపోయింది, లాస్ట్ ఇయర్ థర్డ్ రౌండ్ కూడా ఓడిపోతే ఒక కంటెస్టెంట్ ని రవీస్ టీమ్ కి పంపించాలి. చూసేద్దాం వాట్స్ ఫర్ ద థర్డ్ రౌండ్. 10 lakh rupees ఆర్ పార్టిసిపెంట్ ట్రాన్స్ఫర్. లాస్ట్ ఇయర్ ప్లీజ్ గెట్ జియా. సో జడ్జెస్, యువర్ వోట్ గోస్ టు సత్విన్ ఆర్ జియా. తరుణ్ మాస్టర్, ఎనీ టైమ్ ఎనీవేర్ సత్విన్. My vote goes to contestant transfer. Sadwin. Yes. Shekhar Master, me vote ever ki Jia or Sadwin? Sadwin. Ravi, go ahead. అక్కడ నలుగురు కొరియోగ్రాఫర్స్ అండ్ నలుగురు కంటెస్టెంట్స్. యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్. అక్కడ నలుగురిలో టఫెస్ట్ ఎవరు? ప్రతిసారి పర్ఫామ్ చేసినప్పుడు బెస్ట్ కమెంట్స్, ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ వచ్చినాయి అంటే అకార్డింగ్ టు మీ బయట కూడా మాట్లాడేది సద్విన్ అండ్ శివమణి. ఎస్, నాకు శివమణి. శివమణి తీసుకుంటే మజా ఏముంటది? ఇండియాకి పాకిస్తాన్ ఉండాలి, అప్పుడే వరల్డ్ కప్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మజా ఉంటది. అక్కడ శివమణి ఉంటే నా భూషణ్ కి నా సద్విన్ కి టఫ్ కాంపిటీషన్. సూపర్ సార్, శివమణి అని యాష్ కాదు, పృథ్వీ, జియా ఆర్ ప్రాచీ. నా టీమ్ లో పృథ్వీ ఉంటే ఇద్దరు బాయ్స్ ఇద్దరు గర్ల్స్ అయిపోతారు. ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. పృథ్వీ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, ప్రతి పర్ఫార్మెన్స్ గెలుస్తున్నాడు. ప్రాచి, నాకు సాన్వికి కాంపిటీషన్ ఇవ్వడానికి ప్రాచి ఉండాలి. సాన్వి వచ్చినప్పుడు ప్రాచి వచ్చి అమ్మో ప్రాచి గెలుస్తుందేమో అన్న భయం నాకు ఉంటది, అప్పుడు క్యాట్ ఎక్కువ మంచి పర్ఫామ్ చేస్తాడు. సో ప్రాచి అండ్ శివమణి నో, పృథ్వీ అండ్ జియా ఇద్దరిట్లో ఎవరు వస్తారు నా టీమ్ కి? నాకు జియా, ఐ వాంట్ జియా. నిన్ను చేయాలంటే కంటెస్టెంట్ కూడా చేయాలి కదా, నేను అటు వచ్చినా సరే తనకి ఇష్టం లేదంటే ఏం చేయించగలను? రూల్స్ ఆర్ రూల్స్. లాస్ట్ ఇయర్ 3 rounds ఓడిపోయింది, అంటే రవి లాస్ట్ ఇయర్ టీమ్ నుంచి ఏ కంటెస్టెంట్ అయినా ఏ కొరియోగ్రాఫర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దే చోజ్ యూ, డాన్స్ ఇస్ యువర్ ప్రయారిటీ, ఏ టీమ్ లో ఉన్నారు అనేది కాదు. సో యూ వాంట్ టు విన్ ఎనీ టీమ్, డీజే 2 విన్ అవ్వాలంటే మీరు ఏ టీమ్ లోనే ఉండొచ్చు. సో దట్ డజంట్ మ్యాటర్, డాన్స్ మీ ప్రయారిటీ కాబట్టి హ్యాపీగా రవి టీమ్ లోకి వెళ్తే సేమ్ డాన్స్ కుమేండి. ఏమవుతుందో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.
చేసావు శివమణి నువ్వు. ఇటువంటి పర్ఫార్మెన్స్ ఓన్లీ డీజే 2 లోనే జరుగుతుంది. You are an all rounder, Jia. International level lo composition. కొరియోగ్రఫీ ఎలా ఉందంటే నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు చాలా బాగా చేసావు చెక్క. ఆకాశ దీపాలై నీ వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి చాలా బాగా చేశారు జగ. యువర్ ఎక్స్ప్రెషన్స్ వర్ సో గుడ్.